సజ్జల రామకృష్ణారెడ్డి అడ్వైజర్ టు ది గవర్నమెంట్ అతను నిన్న పాత్రికే సమావేశంలో మాట్లాడుతూ ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో అన్యాయం జరిగింది అవినీతికి పాల్పడినారు చంద్రబాబు నాయుడు గారు ఆయన తప్పు చేయలేదని నిరూపించగలరా ఓపెన్ డిబేట్ కి నాతో వస్తారా అని ఆయన ఛాలెంజ్ చేశారు నిన్న పాత్రికేయు సమావేశంలో నేను ఈ రోజున తెలియచేస్తున్నా మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి రెస్పెక్టెడ్ అడ్వైజర్ మీ ఛాలెంజ్ నేను స్వీకరిస్తూ ఉన్నా యాజ్ పార్టీస్ నేషనల్ జనరల్ సెక్రటరీ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా వరల రామయ్యని నేను మీ ఛాలెంజ్ స్వీకరిస్తున్నా మీరు ఎప్పుడు ఓపెన్ డిబేట్ పెడతారు బహిరంగ చర్చ పెడతారు మా నాయకుడిది ఏమి తప్పు లేదు మా నాయకుడు అవినీతికి పాల్పడలేదు మా నాయకుడు అవినీతికి పాల్పడేవాడు కాదు మీ నాయకుడిలాగా అని కూలంకాక్షంగా సాక్షాధారాలతో సహా నేను నిరూపిస్తా ఈ స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో మీరు తప్పుడు కేసు పెట్టారు మా నాయకుడి మీద కావాలని కక్ష తీర్చుకోవటానికి కేసు పెట్టారని చెప్పి నేను నిరూపిస్తా ఈ బహిరంగ చర్చకు టైం మీరు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే డేటు మీరు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే ప్లేస్ మీరు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే నేను మా పార్టీ స్పోక్స్ పర్సన్ పట్టాభి మేమిద్దరం వస్తాం మీ ఆఫీస్కి రమ్మన్నా వస్తాం మాకేం భయం లేదు మీరు సూచించిన ప్లేస్కి వస్తాం మేము మీరు ఇంకెవరన్నా సహాయం తెచ్చుకోండి అంబటి రాంబాబుని ఎవరన్నా తెచ్చుకుంటారు కదా అంబటి రాంబాబు ఆమె రోజు ఏమన్నా తెచ్చుకోండి మాకు అభ్యంతరం లేదు మీరిద్దరు మేమిద్దరు న్యాయ నిర్ణేతలుగా సీనియర్ పాత్రికేయులను పెడదాం ఒక సీనియర్ అడ్వకేట్ని పెడదాం బార్ అసోసియేషన్ విజయవాడ అడుగుదాం ఇద్దరు నిష్ణాతులైన అడ్వకేట్స్ని మాకు ఇవ్వండి ఇక్కడ ఒక న్యాయం నిర్ణయించాలని పెడదాం ఆర్ యూ రెడీ మిస్టర్ సజ్జల పారిపోతావు ఇక రెండు రోజులు ప్రెస్లో కూడా రావు నాకు తెలుసు మీరు చాలంజ్ నేను స్వీకరిస్తున్నా ధైర్యం ఉందా మీకని చెప్పి నేను అడుగుతూ ఉన్నా చంద్రబాబు గారు నేరం చేశారని మీరు ప్రూవ్ చేస్తారా నేరం చేయలేదని నేను రెడీ మా నాయకుడు అటువంటి వాడు కాదు చెప్పటానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా మీ ఛాలెంజ్ని నేను స్వీకరిస్తున్నా నవ్ బాల్ ఈజ్ విత్ యూ డేట్ చెప్పండి టైం చెప్పండి ప్లేస్ చెప్పండి నేను పట్టాభి మా సైడ్ నుంచి మీరు మరొకరు మీ సైడ్ నుంచి అది ఒక పంగళం రెండవది జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన కుటుంబం మీద వ్యక్తిగత కక్ష పెట్టుకున్నారు వ్యక్తిగత కక్ష పెట్టుకొని ఏదో రకంగా తన అధికారాన్ని అడ్డు పెట్టుకొని తనకున్న ఒక క్రిమినల్ నాలెడ్జ్ని ఉపయోగించి ఎందుకు క్రిమినల్ నాలెడ్జ్ అని కానీ నిష్ణాతుడైన అవినీతిలో ఆరితేరిన రాజకీయ నాయకుడు భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు బడి నో అది చట్టం చెబుతోంది ఏ రాజకీయ నాయకుడి మీద కూడా నలభై మూడు వేల కోట్ల రూపాయలు కొట్టేశాడని చెప్పి పదకొండు ఛార్జ్ షీట్లు సిబిఐ వేసిన దాఖలు లేవు మన భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు అంతులే లాంటి అవినీతి మీద కూడా సుఖరామ్ లాంటి అవినీతి మీద కూడా లేవు అన్ని ఛార్జ్షీట్లు అన్ని వేల కోట్ల రూపాయలు కొట్టేసిన దాఖలా లేవు అది మీ నాయకుడి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీదే ఉన్నాయి ఆయన కక్ష కట్టాడు చంద్రబాబు నాయుడు గారిని కూడా తప్పుడు కేసు పెడతారా ఏ కేసు పెట్టాయినా సరే ఆయన మీద ఆయన్ని జైలుకు పంపాల్సిందే అని చెప్పాడు ఆయన ఆయన అంటాడు ఇంతటి అమాయకుడైనా ఇంతటి అవగాహన రహిత్యుడైనా ముఖ్యమంత్రిని మనం ఎక్కడ చూడం అప్పుడు నాకు తెలియదండి నేను లండన్లో ఉన్నానండి అని అన్నాడు ఎవరిలాగా ఒక పనికిరాని వాళ్ళు ఉంటారు చూడు గ్రామాల్లో తెలివితేట ముద్దబ్బాయిలు ముద్దబ్బాయి మన ముఖ్యమంత్రి గారు ముద్దొబ్బాయి లాగా నేను లండన్లో ఉన్నా చంద్రబాబు గారిని ఇక్కడ ఎత్తేసారు ఆ భాష చూడండి ఒక ముఖ్యమంత్రి ఒక మాజీ ముఖ్యమంత్రితో గురించి మాట్లాడే మాట తన తండ్రి వయసున్న మాజీ ముఖ్యమంత్రి సీనియర్ నాయకుడి గురించి మాట్లాడదు నేను లండన్లో ఉన్న ఈ ఎత్తేసిన సంగతి ఎత్తేయటం ఏంటండి అడిగితే భాష ఏం భాష మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు ఈ నెత్తేసిన సంగతి నాకు తెలియదు అంటారు నవ్వరు పక్కున్న చిన్న పిల్లడికి చెబుతున్న రిక్షా తెలుకునే సోదరుని అడిగితే నవ్వుకుంటాడు ఆయనకి తెలియకపోతే ఏం సెల్ ఫోన్ లేదా ఆయన దగ్గర అని అడుగుతాడు మీరు ఆ రోజున లండన్ నుంచి మీరు వీడియో కాన్ఫరెన్స్ పెట్టి సంజయ్ తోటి రఘురామరెడ్డి తోటి సజ్జల తోటి ఈ ముగ్గురితో మాట్లాడింది నిజం కాదా ఫ్రమ్ లండన్ లండన్ నుంచి ఆ రోజున దట్ వాజ్ ఆన్ ఎయిత్ ఈవినింగ్ ఎయిత్ ఈవినింగ్ నైన్త్ ఆ టైమ్ ఐఎం సారీ టైమ్ మీరు ఆ రోజున యా నంద్యాల రీచ్ అయిన తర్వాత నంద్యాల రీచ్ అవబోయే మీరు మాట్లాడింది నిజం కాదా వీడియో కాన్ఫరెన్స్ లో ఢిల్లీ లండన్ నుంచి మీరు ఎక్కడైతే లండన్లో స్టే చేస్తున్నారో అక్కడి నుండి ఈ రఘురాం రెడ్డి డిఐజీ సంజయ్ ఎడిషనల్ డీజీ సిడి అండ్ మీ అనుంగు అంతేవాసి సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళ ముగ్గురిని తీసుకున్నది నిజం కాదా ధైర్యం ఉంటే చెప్పండి మీ ఆత్మసాక్షిగా ఒట్టేసి చెప్పండి మీరు నమ్ముకున్న దేవుడి మీద ఉట్టేసి చెప్పండి వీడియో కాన్ఫరెన్స్ మీద మాట్లాడలేదు చంద్రబాబు గారిని అరెస్ట్ చేసే విషయం నాకు తెలియదు నేను లండన్లో ఉన్నా నాకెవరు చెప్పలేదని చెప్పండి అబద్ధాల కోరు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అవగాహన రాహిత్యుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏమి తెలియని అనకూడదు కానీ ఆ గేదెలు కాసుకునే కుర్రాళ్ళు చెబుతారు గ్రామాల్లో గేదెలు కాచే కుర్రాడు చెబుతాడు ఫోన్ ఉంటుంది అక్కడికి బొడ్లో సెల్ ఫోన్ తీ చెబుతాడు అటువంటి మన ముఖ్యమంత్రి గారికి తెలియదట చంద్రబాబు గారిని ఎత్తేసిన సంగతి ఎత్తేసిన ఏం భాష అండి చెప్పేసిన సంగతి నాకు తెలియదు అంటున్నారు నేను అడుగుతున్న ఆ కుటుంబం మీద కక్ష కట్టారు ఈ రకంగా మాజీ ముఖ్యమంత్రిని వేయాలంటే నలభై మూడు వేల కోట్ల రూపాయలు కొట్టేయటానికి సహకరించిన మీ నాన్న దివంగత రాజశేఖర రెడ్డిని ఆనాటి ముఖ్యమంత్రిని ఎన్ని సంవత్సరాలు జైలు వేయాలని నా పాయింట్ మీకు తెల్లమోహం వేశారు మీరు క్యాచ్ చేయాల పాత్రికేయు సోదరులారా ఈ స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి రిమాండ్ లో పెడితే నలభై మూడు వేల కోట్ల రూపాయలు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు మీ నాన్నగారు చనిపోయేంత వరకు ముఖ్యమంత్రిగా ఉండగా మీరు కొట్టేశారు డబ్బు ఆయన ముఖ్యమంత్రిగా ఈ హాడ్ ఫెసిలిటేటెడ్ యూ టు నాకు అవి దిస్ అమౌంట్ మీకు సహకరించాడు ఆయన ఇంత డబ్బు కొట్టేయటానికి సహకరించిన ఆనాటి ముఖ్యమంత్రి మీనాన్న గారు రా రాజశేఖర రెడ్డి గారికి ఎన్ని సంవత్సరాలు శిక్ష పడాలి అంతే కదా వైఖరి లైబిలిటీ లాగా అధికారులు ఈ కేసులో అధికారులు దేవులేదంట చంద్రబాబు గారి దాన్ని అంత ఎంత దిక్కుమాలిన దర్యాప్తు చేస్తున్నారండి అందుకే రాజశేఖర రెడ్డి గారు కూడా మరి నేరస్తుడే కదా ఆయన చనిపోయి బ్రతికిపోయాడు కానీ బతుకుంటే ఏమయ్యేవాడు రజురా నా మాట క్యాచ్ చేయట్ల చనిపోయి బ్రతికిపోయాడు కానీ చనిపోయి బ్రతికిపోయాడు కానీ బ్రతుకుంటే ఏంటి ఆయన సంగతి జైలుగా వెళ్ళాలి కదా ఆయన చంద్రబాబు గారు వెళ్ళినట్టు ఆయన వెళ్ళాలి కదా సమాధానం చెబుతారా జగన్మోహన్ రెడ్డి గారు సంజయ్ సంజయ్ని మీరు బ్లాక్ సంజయ్ ఏంటండి అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సిఐడి ఎక్కడ సంతకం పెట్టారు నీ దోరా తెలంగాణలో అంటారు నీ బాంఛందోరా అని ఆ రకంగా తయారైనాడు పోలీస్ ఆఫీసర్గా ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్గా బిహేవ్ చేయట్లేదు నీ బాంఛందోరా అని రెడీ ఎందుకంటే నాకు తెలిసిన సమాచారం ఏసీబీ కేసులో ఆయన కుటుంబ సభ్యులను కూడా అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారట ఐ రిపీట్ ఏసీబీ కేసులో ఏదైతే డీజీ ఆఫీసు మీద రైడ్ జరిగి ఏసీబీ వాళ్ళు ఒక పెద్ద సమాచారాన్ని సేకరించారో అందులో సంజయ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సిఐడి ఆయన కుటుంబ సభ్యులను కూడా అరెస్ట్ చేస్తామని బెదిరించి ఆయన్ని గుప్పెట్లో పెట్టుకున్నారు ఇంకా కొన్ని కేసులు కొత్త కేసులు వెలుగులోకి తీసుకురావాలని చెప్పి ఆయనకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారట మీరేం చేస్తారో నాకు తెలీదు చంద్రబాబు గారు జైల్లో ఉండాలి ఇక్కడ ఎలక్షన్ జరగాల అట్లయితేనే నాకేమైనా మేలు జరుగుతుంది లేకపోతే నేను పూర్తిగా అధికారం పోతుంది నాకని తెలివితేటలు ఉపయోగిస్తున్నాడు ముఖ్యమంత్రి గారు నిజం కాదా సంజయ్ గారు స్టేట్మెంట్ ఇవ్వగలరా నా మీద ఏ ఒత్తిడి లేదు ఫెయిర్గా ఫ్రీగా దర్యాప్తు చేస్తున్నాను అని సంజయ్ గారి స్టేట్మెంట్ ఇవ్వగలరా ఈ కేసులో నేను ఛాలెంజ్ చేస్తున్నా ఇవ్వలేడు ఆయన ఆయన కుటుంబ సభ్యులు అంతకంటే లోతుకి వెళ్ళదలుచుకోలేదు ఐ హావ్ సమ్ మెటీరియల్ బట్ ఐ డోంట్ గో డీప్ ఇన్ దాట్ బ్లాక్ మెయిల్ చేసి మీ కక్ష దించుకోటానికి అతన్ని సిఐడిని మీ చేతిలో ఒక లాగా ఒక కీలుబొమ్మలాగా పెట్టుకొని ఆట ఆడిస్తారా సెవెంటీన్ ఎయిట్ ఏదైతే మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా దాని ప్రకారం గవర్నర్ పర్మిషన్ తీసుకోకుండా దర్యాప్తు చేస్తుంటే మీరు ఏదైతే ఆదిలో కేసు ప్రారంభంలోనే తప్పు చేశారో చివరి తప్పు ఉంటుంది సుప్రీంకోర్టు డెసిషన్స్ ఉన్నాయి దీని మీద ఇక చంద్రబాబు గారు లేని అసలు నేరమే లేకపోతే దాని గురించి ఆయన నిరూపించుకునేది ఏంటి సజ్జల మీరేం చదువుకున్నారు నాకు తెలీదు వాట్ ఈజ్ యవర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అసలు నీ నాలెడ్జి నేను ఎప్పుడు ఎస్టిమేట్ చేయాల యువర్ నాలెడ్జ్ లెవెల్స్ ఏదో కాగితం చూసి ప్రెస్ మాట్లాడతావు వెనకపోతావు కానీ అకౌంట్స్ బాగా రాస్తావని తెలుసు కానీ నీ జనరల్ నాలెడ్జ్ లెవెల్స్ నాకు తెలియదు కేసీ లేనప్పుడు ప్రూవ్ చేసుకునేది ఏంటి చంద్రబాబు నాయుడు గారి మీద ఈ స్కిల్ డెవలప్మెంట్లో ఆయన అవినీతిగా పాల్పడలేదు కేసీ లేదు ఏ ప్రకారం అసలు కేసేవి ఉండదని చెబుతూ ఉంటే ఇక ప్రూవ్ చేసుకునేది ఏంటి సమాధానం చెప్పాలని చెప్పి కూడా నేను అడుగుతున్నా మానవత్వం లేని ప్రభుత్వం ఇది మానవత్వం లేని ముఖ్యమంత్రి మంచితనం ఒకంత కూడా కానరాని ప్రభుత్వం ఇది ఏ తప్పు చేయడానికి డెబ్భై మూడు సంవత్సరాల వయసున్న ఆ పెద్ద మనిషిని కక్ష కార్పణ్యం ఈర్ష్యతో మీరు ఆ రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టి ఇక్కడ రాక్షస ఆనందాన్ని పొందుతారు ఆ ముఖ్యమంత్రి గారు మీరు పబ్లిక్ మీటింగ్లో ఏం మాట్లాడుతున్నారు ప్రజల ముందు ఎంత ఎగతాలు చేస్తున్నారు ప్రజల ముందు మీరు మీ కక్షల కార్పణ్యాలు రాజకీయంగా చేస్తుంటే దీనికి అంతెక్కడని చెప్పి కూడా నేను అడుగుతున్నాను పది సంవత్సరాలుగా కోర్టుకు రాకుండా పది సంవత్సరాలుగా కోర్టుకు రాకుండా తప్పించుకు తిరిగే మీరు నీతి పల్లాలు మాట్లాడుతుంటే ఏమనాలి రెండు వేల పన్నెండులో ఛార్జ్షీట్లు వేశారు మీ మీద పదకొండు సంవత్సరాలుగా మీరు కోర్టుక వెళ్ళలేదు మీరేదో పత్తిత్తులాగా మాట్లాడుతున్నారు సారీ పతివ్రతకి వికృతి పత్తిత్తు అంటారు పల్లెటూళ్ళలో పతివ్రతని ప్రకృతి మాట్లాడితే వికృతి దానికి పత్తిత్తు పత్తిత్తులాగా మాట్లాడుతున్నారు మీరు ఏ తప్పు చేయనట్టుగా మీ గురివింద గింజ మీరు పదకొండు సంవత్సరాలుగా మీరు కోర్టుకు వెళ్ళలేదు ఎవరి తప్పుచ్చుకు దొరుకుతున్నారు అక్కడికి వెళ్తే మీ మెడకు ముచ్చు పడుతుంది తెలుసు ఆ ఫైల్డితే మీరు మీ జీవితం మీరు జైల్లో గడుపుతారు మీకు తెలుసు ఆ విషయం అందుకే కావాలని మీరు కోర్టుకు వెళ్లకుండా అవాయిడ్ చేస్తున్నారు ఐ డోంట్ నో వై కోర్టు కూడా అంత సీరియస్గా మీ పట్ల ఉండటం లేదు సామాన్యుడు నేను సామాన్యుడిగా అనుకుంటున్నాను నేను ది ఆనరబుల్ కోర్ట్స్ ఆర్ నాట్ దట్ మచ్ సీరియస్ టు కాల్ దిస్ ఎక్యూజ్ టు కోర్ట్ ఫర్ ట్రయల్ ఎందుకు పిలవట్లేదు కదా ముఖ్యమంత్రిగా ఉంటే ఏమండి ముఖ్యమంత్రిగా ఉంటే ఏమంటే కోర్టుకు రావడానికి ఆయనక ఆయనకి థ్రెట్ ఉంది ముఖ్యమంత్రికి ఎవరి నుంచి థ్రెట్ ఉంటుంది ముఖ్యమంత్రి గారికి ఈ రకంగా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష తీర్చుకోవటం కరెక్ట్ కాదు అని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాం ఈ స్కిల్ డెవలప్మెంట్ ఈ ప్రాజెక్టులో ఒక్క రూపాయి కూడా అవినీతికి పాల్పడలేదు చంద్రబాబు నాయుడు గారు అవినీతి రహితుడు చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ ఛాలెంజ్ మీరు డేట్ ఫిక్స్ చేయమని అడుగుతున్నా ఇంతకంటే ఇంకేముంది ఇఫ్ యువర్ ప్రాసిక్యూషన్ కేస్ ఇస్ కరెక్ట్ మీరు చంద్రబాబు గారిని అరెస్ట్ చేసింది కరెక్ట్ అయితే రండి ప్రజల మధ్యలోనే మనం పెడదాం ఒక రచ్చబండ మీద చర్చ పెడదాం మేము వస్తాం మీరు రండి ప్రజల న్యాయ నిర్ణయలుగా పెడదాం ముడిచి పారిపోతారని చెప్పి కూడా తెలియజేస్తున్నా తోక ముడిచి పారిపోతారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా మీరు ఎప్పుడో పాత కేసు అవి వల్లి వేస్తున్నారు అప్పటివే వల్లివేస్తున్నారు ఎక్కడైనా సాక్ష్యాలన్నీ సేకరించి ముద్దా ఆయన అరెస్ట్ చేస్తారు సాక్ష్యాలన్నీ సేకరించి ముద్దాయిని అరెస్ట్ చేస్తారు కానీ ఇక్కడ వండర్ఫుల్ సిఐడి వండర్ఫుల్ డాక్టర్ సంజయ్ పోలీస్ ఆఫీసర్ అరెస్ట్ చేసి రిమాండ్కి పంపి సాక్ష్యాల కోసం పరుగులు తీస్తున్న దాఖలాలు ఇక్కడే ఉన్నాయని చెప్పిన అయ్యా రోడ్లో ఇన్నర్ రింగ్ రోడ్లో కూడా ఆయన తప్పు చేశాడు నేరం చేశారని అసలు లేని ఎన్ఆర్ రింగ్ రోడ్డు గురించి ఈ రకంగా మాట్లాడాలంటే ఏదో సేదో సినిమాలు చూపిస్తారు కోట శ్రీనివాసరావు ఎక్కడో పెద్ద ప్రాజెక్ట్ కట్టాం అనుకోండి ఇక్కడ ఇన్ని వేల మంది అనాథలు ఉన్నారనుకోండి వాళ్ళకి రోజుకి ఇన్ని కోట్లు ఖర్చు అవుతున్నాయి అనుకోండి అవన్నీ మనమే భరిస్తున్నాం అనుకోండి ఎక్కడే బిల్డింగ్ ఎక్కడే అనాథలు ఉన్నారని రాసుకోండి అయ్యా అదే కదా నీ కేస్ ఎక్కడ కేస్ ఎక్కడుంది ఒక్క అందులో ఖర్చు పెట్టారా ఎవరికైనా లబ్ధి చేకూరిందా ప్రజల్ని మాయ చేస్తూ మభ్యపెడుతూ ఈ రకంగా కక్ష సాధించుకోవాలని చూస్తున్న మీకు ఇక ఎవరు ఇది చేస్తారు ఒక ఆత్మసాక్షి అంటూ ఉండాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబం చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద కక్ష తీర్చుకోవటానికే ఈ కేసుని వెలుగులోకి తీసుకొచ్చి ఏ పాపం ఏ తప్పు ఏ అవినీతికి పాల్పడని చంద్రబాబు నాయుడు గారిని గత ముప్పై ఆరు రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టి ఈయన రాక్షసానందాన్ని పొందుతున్నాను ఏదో సాధించినట్టు విజయ గర్వం ఎప్పుడూ లేదు ఈ నిన్న ఈరోజు మీటింగ్లో చూస్తున్న ఆయన ముఖంలో నూతన కళ కనపడుతుంది నేను అడిగాను ఒక అతన్ని అతని దగ్గర ఉండే చెప్పకూడదు పేరు చెప్పండి అతని దగ్గర ఉండే సెక్యూరిటీ ఆఫీసర్ ఏ లేదు మీ నాయకులు లోపల వేసాడుగా మావాడు చాలా ఆనందంగా ఉన్నాడు ఎప్పుడు నీరసంగా ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి నిన్న వాళ్ళ పార్టీ మీటింగ్లో ఈరోజు హౌసింగ్లో మాట్లాడుతుంటే ఇప్పుడే టీవీలో చూసా కలకలు ఆడుతుంది ముఖం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారంట రాజకీయంగా ఈ రకంగా కక్ష తీర్చుకొతే రేపు నువ్వు అయిపోయిన తర్వాత నీకు అది అంతే కదా మరి రేపు మేము అధికారంలోకి వస్తా నేను వదులుతావా ఏ చంచల సారీ ఏ రాజమండ్రి సెంట్రల్ ప్రిజన్లో ఏ బ్యారెక్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో అక్కడ మీరు ఉండొద్దు బైబిల్లో చెబుతారు కొలిచిన కొలతతోటే కొలవబడను ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టావో నేను వదిలేస్తామా మేము గౌత బుద్ధులమా యేసుక్రీస్తులం కాదు మేము మీరు ఒకటేస్తే రెండు పడతాయి మీరు రెండేస్తే నాలుగు పడతాయి మిస్టర్ సజ్జల ఒకటికి రెండు రెండుకు నాలుగు నాలుగు ఎనిమిది ఈ రేషలో పడతాయని చెప్పి కూడా తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా నేను ముగించే ముందు రాష్ట్ర అభివృద్ధి నా లక్ష్యం రాష్ట్ర ప్రజల సర్వతోముఖాభివృద్ధే నా లక్ష్యం యువతకు మంచి భవిష్యత్తు ఇవ్వటమే నా లక్ష్యం మీ బిడ్డల్ని సంతోషంగా ఉంచటమే నా లక్ష్యం అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉండటమే నా లక్ష్యం నాకున్న తెలివితేటలు నాకున్న శక్తియుక్తులు అన్నీ కూడా దానికే ఉపయోగిస్తాను అని పదే పదే చెప్పే చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కక్షా కాల్పణ్యంతో ఆ కుటుంబం మీద కక్ష కట్టి ఈ రోజున అనవసరంగా జైలు పాలు చేశాడనే వాస్తవాన్ని గ్రహించండి అని చెప్పి కూడా మీ అందరికీ వినమ్రంగా నేను మనం చేస్తున్నా లోకేష్ బాబుని మాటి మాటికి పిలుస్తున్నాను లోకేష్ బాబుని అరెస్ట్ చేస్తాం ఈ రోజు చేస్తాం రేపు చేస్తాం హ్యాచ్ చేస్తాం పోలీసులు రెడీ అవుతున్నారు వీళ్ళే పోలీసులే ఫెయిలర్ వదుతున్నారు ఇప్పుడు కొత్తగా భువనేశ్వర్ గారికి నోటీసులు ఇస్తాం చంద్రబాబు నాయుడు గారు శ్రీమతి గారికి బ్రాహ్మణ గారు కూడా హెరిటేజ్లో డైరెక్టర్గా ఉన్నారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు ఆమెకి కూడా నోటీసులు ఇస్తారు అంటే ఈ కుటుంబం మీద కక్ష కట్టినాడు ఈ లోకే జగన్మోహన్ రెడ్డి గారు ఇది సరైన పద్ధతి కాదు తప్పు చేసే కుటుంబం కాదు మీరు వాళ్ళతో కంపేర్ చేసుకోకుండా చేసుకోకండి అని చెప్పి కూడా తెలియచేస్తూ మీ అంత అవినీతి పరుడు రాజకీయ యవనకి మీద భారతదేశంలో ఎవరు లేరు మీ మీద కోర్టు దయతలిచి కోర్టు కొంచెం సీరియస్గా తీసుకొని కోర్టులో మీ విచారణ ప్రారంభమైతే మీ జీవితం జైలు పాలవటం అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరిబడి ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్ ఎవర్ ఎట్ లిబర్టీ టు ఆస్క్ మీ